సన్న బియ్యం శాఖలు సున్నాగా మిగిలిపోయినటువంటి వ్యక్తివి నువ్వు, సన్నాసిగా మిగిలిపోయినటువంటి వ్యక్తివి నువ్వు. నువ్వు చెబితే నీ శాఖలో, నువ్వు వెళ్తే నీ శాఖలో కనీసం నీ డిపార్ట్మెంట్లో అటెండర్ కూడా నీకు లేచి నిలబడేటువంటి పరిస్థితుల్లో లేవు. అటువంటిది నీ మాటలు జగన్మోహన్ రెడ్డి గారు వింటారంటే, జగన్మోహన్ రెడ్డి గారు వింటున్నారంటే దాన్ని మించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మరొకటి ఉండదు అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. అదేవిధంగా జగన్ రెడ్డి గారి చెత్త పాలన, కొడాలనాలి లాంటి సన్నాసి మంత్రులు ఉన్నటువంటి ప్రభుత్వంలో మేము ఉండకూడదు, ఇంతకు మించిన దౌర్భాగ్య పరిస్థితి ఉండదు అని చెప్పేసి రోజుకు ఒక ఎంపీ బయటకు వచ్చి మీ పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను ప్రెస్ మీట్ పెట్టి కడిగి పారేస్తూ ఉంటే, అదేవిధంగా ఈ సన్నాసులు ఉన్నటువంటి క్యాబినెట్లో ఉండి పరువు తీసుకుంటూ ప్రజలకు అన్యాయం చేస్తూ ప్రజలను అవమానిస్తున్నటువంటి పార్టీలో ఉండటం ఇంకా వృధా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మొత్తం కూడా ఒక గ్రూప్గా ఏర్పడి రేపో మాపో బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటి ఎండగట్టాలని చెప్పేసి ఒక గ్రూప్గా త్వరలోనే బయటకు వస్తున్నట్టు మాకు సమాచారం ఉంది. పదే పదే లోకేష్ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు జగన్ మన కొడాలి నాని. లోకేష్ బాబు గారిని గెలిపించుకోలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కొడాలి నాని మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లి అయినటువంటి విజయమ్మని విశాఖపట్నంలో గెలిపించుకోలేకపోయారన్న విషయాన్ని గుర్తు తీసుకొచ్చుకోమని చెప్పేసి కొడాలి నానికి చెబుతా ఉన్నా. మీలాగా తండ్రి కంచుకోడైనటువంటి నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచి కారెగరేసి నేను మగాడిని అని చెప్పేసి చెప్పాలని మాకు లేదు, చెప్పేటువంటి వ్యక్తులు మేము కాదు. తెలుగుదేశం పార్టీ ఓడిపోయినటువంటి నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచేటువంటి ప్రయత్నం చేసి ఓడిపోయినా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ చిన్న అవసరం వచ్చినా కూడా ఫోన్లో మాట్లాడుతూ ఏదైనా జరగకూడనటువంటి విషాదకరమైనటువంటి సంఘటనలు జరిగితే వాళ్ళకి ఆర్థికంగా అండగా నిలబడుతున్నటువంటి నాయకుడు నారా లోకేష్ బాబు గారు. కానీ నేను గెలిచి ఆ గుడి వాళ్ళని మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు గెలిచి గుడి వాళ్ళకి ఎంపీ కావని అడుగుతా ఉన్నా. నువ్వు గెలిచిన తర్వాత గుడివాడిని ప్రకట క్లబ్గా మార్చావు. నువ్వు గెలిచి గుడివాళ్ళు ఏం చేసావని అంటే కొడాలి నాని స్టాండ్ సప్లై కంపెనీ ఒకటి పెట్టుకున్నావు. అంతకు మించి నువ్వు గుడివాడకి చేసింది ఏంటి అని చెప్పి కొడాలి నాని నేను అడుగుతా ఉన్నా. ఈ కొడాలి నాని దరిద్రానికి ప్యాంట్ వేస్తే, దరిద్రానికి షర్ట్ వేస్తే ఎలా ఉంటుందో కొడాలి నానిలాగా ఉంటుంది.